హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, వీడియోని కంటెంట్స్కో వాచ్ చేయండి, అండ్ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈరోజు మనం ఫ్రీ ఫుడ్ అనేది 250 రూపీస్ వరకు ఫ్రీ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. దాని తరఫున నేను ప్రీవియస్లోనే వీడియో చేశాను, నిన్నే అప్డేట్ అయితే ఇచ్చాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడండి, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వీడియోని చూడండి. అండ్ ఇంకోటి అమెజాన్ స్కాన్ అండ్ పే ఆఫర్, దీని ద్వారా 2100 వరకు ఎర్న్ చేయొచ్చు. సో చాలామందికి 1000 వచ్చింది, 2000 కూడా వచ్చాయి, అండ్ ఈరోజు కూడా చాలామందికి వచ్చినాయి 500 రూపీస్, 1000 రూపీస్ అయితే. సో ట్రై చేసి చూడండి, మీ లక్ బాగుంటే బాగానే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చెప్పాను ప్రీవియస్లో, సో మీరు డైలీ ఎక్కువ మంది స్పిన్ అండ్ విన్ కాంటెస్ట్ యూజ్ చేస్తే సో అమెజాన్ అనేది ప్రతిసారి పెట్టే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పాను. సో వీళ్ళు ప్రైమ్ డే స్పెషల్ అని చెప్పి వీళ్ళు పెడుతూనే ఉన్నారు. సో యాక్టివ్ యూజర్స్ ఎక్కువ ఉండము. ఈరోజు మనకి 40 కానీ 100 కానీ సో వస్తుంది, ఒకసారి స్పిన్ చేద్దాం. సో డిపెండ్ ఆన్ లక్, మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ విన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడ 1+7 Pro అని చెప్పి వచ్చింది. సో అది అలా అని మీకు ఫోన్ అయితే ఎవరు, సో లక్కీ విన్నర్. ఇప్పుడు చాలామంది విన్ అవుతారు, లక్షలాది మంది విన్ అవుతారు. దాంట్లో కొంతమంది పర్సన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఇస్తారు. సో క్యాష్ మాత్రం ఇన్స్టాంట్గా అయితే ఇచ్చేస్తారు. సో ఎవరు విన్ అయినా 40 కానీ 100 కానీ ఎవరు విన్ అయినా వాళ్ళకి ఇన్స్టాంట్గా ఇస్తారు. ఇంకొకటి చూడండి, ఇక్కడ రాసింది చూడండి, ఇవి ఛాన్స్ టు విన్, ఇవన్నీ ఛాన్స్ టు విన్, ఇది మాత్రం విన్, 100% వెంటనే మీకు వాలెట్లోకి యాడ్ అయిపోతాయి. సో ఇదే కాకుండా ఈ కాంటెస్ట్లే కాకుండా పైన స్క్రోల్ ఆన్ చేసుకుంటే క్యాడ్బరీ ఓరియో క్విజ్ అంట, ఒప్పో F11 Pro అండ్ పెడిగ్రీ, ఇంకా డిఫరెంట్ క్విజ్లు అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయండి, మీ లక్ బాగుంటే మీరు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి అమెజాన్లో ఈరోజు మార్నింగ్ ఒక పెద్ద ట్రిక్ అయితే ఉంది. చాలామంది షాపింగ్ అయితే చేసుకున్నారు. సో నాకు చాలామంది కూడా కాల్ చేశారు, నెట్వర్క్ అనేది సిగ్నల్ లేకపోవడం వల్ల నేను కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయాను. రియల్లీ సారీ అండ్ అప్డేట్ ఇవ్వకపోయినందుకు, ఎందుకు నేను బయట ఉన్నాను నాకు తెలీదు. అండ్ నిన్న లాస్ట్ ఒక 5 మినిట్స్లో నా బ్రదర్కి చెప్తే అతను ఆర్డర్ అయితే చేయడం జరిగింది. 1110 రూపీస్ అయితే ఆర్డర్ చేశారు, 1400 క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇంకొంతమంది 700-800 ఆర్డర్ చేసి 2000 వరకు తీసుకోవడం జరిగింది. సో క్యాష్ బ్యాక్ అయితే చూడండి, నేను పేడ్ చేసింది ఇది క్యాష్ బ్యాక్. అండ్ ఆర్డర్ హిస్టరీ చూపిస్తాను, నేను ఏమైతే ఆర్డర్ చేశానో ప్రొడక్ట్స్ అన్నీ, అంటే మా బ్రదర్ ఆర్డర్ చేశారు ఇవన్నీ. సో అసలు కొద్దిగా ముందులు తెలుసున్న నేను, నాకు సిగ్నల్ నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా బాగుండేది. సో చాలా వరకు ఆర్డర్ చేసి మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేది. సో ఈసారైనా ఖచ్చితంగా మంచి ఆఫర్ అనేది చూద్దాం. సో ఇంకోటి చూడండి, ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశారు. సో అతి త్వరలో వచ్చేస్తున్నారు, చాలామంది లూట్ చేసుకున్నారు, వెయిట్ చేయండి. సో అండ్ కార్ట్లో నేను ఒక సజెషన్ ఇస్తాను మన యూజర్స్కి, ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్స్ అనేది కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఆఫర్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి అప్డేట్స్ మనం పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ నేను వీడియో చేయకపోయినా ఫాస్ట్ అప్డేట్స్ జస్ట్ మెసేజ్ రూపంలో మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది. సో ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న ఇంటిమేషన్ అయితే, మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైనా మీరు కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి, అమెజాన్లో కాస్త మనీ అయితే ఉంచుకోండి. సో యూస్ఫుల్ అయితే అవుతుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు. వచ్చే ఛాన్స్ ఉంది, 100% వస్తుందని నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పటికి ఇది థర్డ్ టైం ఇలాంటి ఫ్రీ షాపింగ్ అనేది. ఈరోజు ఓల్డ్ యూజర్స్కి వర్క్ అయింది, న్యూ యూజర్స్కి వర్క్ అయింది. ప్రీవియస్లో వచ్చేసి న్యూ యూజర్స్కి మాత్రమే 1000 రూపీస్ షాపింగ్ అయితే వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లార్వా ఎర్నింగ్, కొంతమందికి ఎవరికో పేఅవుట్స్ వస్తున్నాయి అంటున్నారు, ఇంకా చాలామందికి రావట్లేదు. సో లార్వా ఎర్నింగ్ యాప్ ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది అమెజాన్ స్కాన్ అండ్ పే ఆఫర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది ఏ బ్యాంక్ అయినా వర్క్ అవుతుంది, లైక్ పేమెంట్స్ బ్యాంక్ కానీ బయట ఆఫ్లైన్ బ్యాంక్స్కైనా ఈ ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి మోబిక్విక్ నుంచి. సో ఎవరికైతే ఓల్డ్ యూజర్స్ ఉంటారో, అంటే అమెజాన్ ఓల్డ్ మొబైల్స్లో వర్క్ అవ్వదు, అంటే ఓల్డ్ ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్లో అమెజాన్ యాప్ యూపీఐ అనేది వర్క్ అవ్వదు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ బ్యాంక్లో క్యాష్ ఉంటే, పెద్ద అమౌంట్ క్యాష్ ఉండి మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయండి. సో నా వంతు వరకు నేను ఇది ట్రై చేయకూడదని చెప్తాను. ఇక్కడ 9000 రూపీస్, అది మీ ఇష్టం. సో నేనైతే ట్రై చేశాను, నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. 9000 అనేది మీరు 7 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే చిన్న అమౌంట్ స్టార్టింగ్ ఈ మంత్ వరకు ఇప్పటి వరకు చేసి ఉండకపోతే ఒక 500 సెండ్ చేస్తే ఒక గుల్లక్ అయితే వస్తుంది, ఫస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే. సో ఇక్కడ చూడండి, నేను క్యాష్ బ్యాక్ హిస్టరీ చూపిస్తాను, నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది ఇంకోండి చూడండి, 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది, నేను సెండ్ చేసింది. సో మీరు కూడా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఎవరికైతే అమెజాన్ ఓల్డ్ మొబైల్స్లో వర్క్ అవ్వదో, మళ్ళీ ఇది ఆఫ్లైన్, అంటే పేటిఎం బ్యాంక్స్కి ఇది వర్క్ అవ్వదు, పేటిఎం ఇలాంటి ఆన్లైన్ బ్యాంక్స్ ఏటికి వర్క్ అవ్వదు, ఓన్లీ ఆఫ్లైన్ బ్యాంక్స్కి మాత్రమే యూజ్ అవుతుంది.
సో ఉండి ఉండి యూజర్స్ అంతా బాగా పెరిగిపోయేంత అన్ని కంపెనీ వాళ్ళు అంటే ఆఫర్లు అన్ని తగ్గించేస్తున్నారు. ఇదివరకు పేటిఎం మంచి క్యాష్ బ్యాక్ ఇచ్చేది, సో వీళ్ళు తగ్గించేశారు. మోబిక్విక్ కూడా వీళ్ళు కూడా తగ్గించేశారు. అండ్ ఇక్కడ మనకి షాపింగ్ పరంగా చూసుకుంటే వెన్ కంపేర్ టు పేటిఎం కంపేర్ చేస్తే చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పేటిఎం న్యూ యూజర్స్కి ఇస్తే ఒకవేళ క్యాష్ బ్యాక్ 300 క్యాష్ బ్యాక్ ఇస్తుంది, సో ఆ తర్వాత ఇంకా రకరకాల ఆఫర్స్ ఇచ్చేసింది ఆపేసింది. సో రీసెంట్గా చాలామంది 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేశారు, అంటే ఫ్రీ షాపింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత స్కాన్ అండ్ పే ఆఫర్ ద్వారా ఎర్న్ చేసుకున్నారు, అండ్ సెండ్ మనీ ద్వారా క్యాష్ బ్యాక్ అయితే బిగ్ అమౌంట్స్ చాలామంది ఎర్న్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి. సో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, అసలు ఎంతోమంది మంచిగా ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. సో చాలా మంచి ఆఫర్స్ చాలామంది లూట్ చేసుకుంటూ ఉన్నారు. సో అమెజాన్లో కూడా కొద్దిగా అమౌంట్ ఉంచండి, ఇలాంటి ట్రిక్ని యూజ్ చేసుకోండి, డబ్బులు అయితే ఎర్న్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీరు స్విగ్గీ ట్రిక్ని అయితే మర్చిపోదు, తప్పకుండా ఈ ఒక్కరోజు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి, అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఆఫర్స్ గురించి తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.